నువ్వు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించి నువ్వు ఎవర్ హాయ్ సాగర్ వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ ఎస్ దిస్ ఈస్ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో హాయ్ బై ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు ఇక మీద వాడిన వారి కన్నెత్తు చూడకూడదు పన్నెత్తు మాట్లాడకూడదా ఆ మాట ఎవరు జవదాడినా ఇంట్లో అడిగి పెట్టాను వీలేదు I am fine. ఒకటో సారి fine. రెండో సారి fine. మూడో సారి కూడా fine అంటున్నారు ఎంత fine కట్టేశారండి ఏంటో అనుకున్నానయ్యా వేరే లెవెల్ అన్నయ్యా నువ్వు నేను తాగొచ్చా నమ్మ కచ్చేలి దహా రొంప ఉచ్చాగ మహకల కట్టు జడి చల్ మానం ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్ బతికేదేలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా కెన్ యూ టెల్ అస్ హౌ అన్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్ సంభవామి యుగే యుగే అంటే ఏమో నాకేం తెలుసు పడ్డావా పడ్డావా నా కొడుకు పడ్డావా ఎరా నీతో గమని ఎరా ఆ పడ్డావా మంది అంత మీసూజీ గుండెగిన దాదా మీసూజీ గుండెగిన దాదా తాగబడలేదు చొరబడతావు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనరే నోరు పడిపోయిందా అబ్బా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఏమొచ్చి తెలుగుడేనా తెలుగు బుక్ చదువుతా ఉన్నాడా నేను మ్యాథ్స్ చెప్తాను మ్యాథమెటిషియన్ అయిపోతా వేరే లెవెల్ అన్నయ్య నువ్వు खत्म बाय बाय टाटा गुड बाय गया नी इंटी दीपं ना नेलगिंचमंटावा ఎర్రగా కాల్చి నీ పెర్ర మీద వాత పెట్టమంటావా మోట సరస్ హై బాయ్ రమ్మని ఇక్కడ రమ్మను పీకనీకి వచ్చిరా బాబకి ఇది సరిపోదు ఎంతో 150,000 ఇద్దామంట ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ సారీ అండి లేదు నేను ఎప్పుడు ఏం విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు నువ్వేదో ఊహించుకుని నువ్వేదో చేసేస్తావు ఆ రోజు హాసగా ఓ విషయం చెప్పాలనుకుంటే ఎవడ నీ పని చేస్తాడా గ్రామ పంచాయతీ సభ్యుడైన నేను గ్రామ ప్రజల సర్ప్రైజ్ నేను వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ నేను అను నేను శాసన శాసన సాన ఎక్కడికి శాసన తెద్దామని ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భాషల చారిత్రాత్మక పట్ల మరియు విధేయత కలిగి ఉంది నిధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా అయితే వెళ్ళి సంథింగ్ ఇస్ ఫిషీ కంగారు పడగా మహా దారుణి దారుణి వెళ్ళి చూసొస్తాను ఏంటన్న ఉద్దేశం నువ్వు బయటకు వెళ్తే లోపలికి వస్తే తనకి సమాధి చేయాలా చెప్పేస్తా నిన్ను పడకా పడకరా నేను చెప్పనండి చెప్పండి
కాని సాగదీస్తే కా కాని ఒంగో పెట్టి సాగదీస్తే కూ వల్లా నవ్వకల ముద్ద మందార మారు ముగ్గులో దిను చకిల ముగ్ధ సింగ్ ఆశకి ఆయువు పోసారి మధు మంత్రమా రేకి రంగులు పూసారి. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? ఇట్స్ నాట్ మై జాబ్. ఏ నీకు తెలియదులేదు మనలేను. చెప్తే అర్థమైతుంది కానీ Subscribe now and press the bell icon. Never miss an update.